If you expect someone to be healed, make them confess it. Hallelujah. Hallelujah. Manakoddu kadittu yesayike kadittu. Amen. 40 samvatsaramai road pakkana kundi vaadu koochunundi adukunna vaaduga unte yesu naamamunu lemmani cheppi adani cheyiki pattukunte adani lechadu. అందరు పరిగెత్తి వచ్చి వీరుల వైపు చూసే వీరు చెప్పిన మాటమే, మమ్మల్ని చూడొద్దు, మమ్మల్ని ఎలా ఏం చూడొద్దు, యేసు నామం, దట్స్ ఆల్. ఈ కాలంలో ఉన్న ప్రాబ్లం తెలుసా, కెమెరా ఇటు తిప్పు ఇటు తిప్పు. దట్స్ వై వి వెరీ స్ట్రాంగ్లీ డూ దాట్. ఏ హీలింగ్ మనం టెలికాస్ట్ చేయము. హల్లెలూయా, బికాజ్ వారే సాక్షులు. వారిని సాక్ష్యం చెప్పించి వారిని స్టేజ్ మీద నిలబెట్టి వాళ్ళు ఏమనుకుంటే తెలిసి అయిపోయిందిలే, క్లియర్ అయిపోయింది. ఇంకా మరలా మీకు గుర్తుండవచ్చు, ఇక పాపం చెయ్యవద్దు. ఒక శరీరంకు విడుదల కలిగితే ఆ స్టేట్మెంట్ అండర్లైన్ చేసి పెట్టాలి, ఇక పాపం చెయ్యవద్దు. కారణం ఇక పాపం చేయడానికి ఛాన్స్ ఉంది. హ్యాంగ్లో నేను చెప్పాలంటే, ఆమెన్, ఇక పాపం చేయడానికి ఛాన్స్ ఉంటే ప్రభు అస్వస్థత వద్దు. హలో, స్వస్థత వద్దు ప్రభువా. ఈ వేదనలో, ఈ యాదనలో, ఈ దుఃఖములో నీతో ఏగిపోయిస్తూ ఆ దొంగలో, ఆ నేరస్తులో ఒకడు అతను వేలాడు పెడుతున్నప్పుడు చెప్పిన మాట, ఇది న్యాయమే, ఇది పర్వాలేదు, ఈ మరణం నేను మరణిస్తాను కానీ నిత్యరాజ్యంలో నేను ఉండాలి. హల్లెలూయా, ఇది న్యాయమైన శిక్షేనని అని చెప్పారు. నీవు రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేడు నీవు నాతో ఉంటానన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా పాపం చేయటానికి ఈ భూమిలో మనకు ఆయుస్సు వద్దు. యేసు కొరకు ఏదైనా చెయ్యగలిగితే ఆయుస్సు కావాలి. ఓ హల్లెలూయా, ఆమేన్. రేపు నేను పాపం చేస్తానంటే నాకు వద్దు ప్రభు, రేపు ఈరోజే నేను వచ్చేస్తాను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది, రేపు అపవాదిని అన్నగా త్రొక్కి, హల్లెలూయా, జీవితంలో వచ్చినటువంటి అపజయం అన్నిటికీ లెక్క, ఆమేన్, వన్ బై వన్ వన్ బై వన్ అపవాదిని అడిగి, వానిని అనగ త్రొక్కి, అనేక ఆత్మలను సంపాదించి దేవుని రాజ్యమును స్థాపించడానికి నాకు రేపుంటే, yes lord I will leave. Oh hallelujah, hallelujah. దానియేలును ఆపటానికి ప్రయత్నం వేరే ఏం కాదండి, ఇద్దరు ప్రార్థనా పరుడే. నీకు వ్యతిరేకంగా యుద్ధం అని రావడానికి కారణం వేరే ఏం కాదు, యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ ప్రేయర్, దట్స్ ఓన్లీ రీజన్. నీ ప్రార్థిస్తే పరలోకం తెరవబడుతుంది. సాతానికి నీ వంట భయం. ఆ యెరూషలేమును పాడు చేసి, ఆలయమును లేకుండా చేసి, మొత్తం పాడు చేసి పట్టుకుని పోయేటప్పుడు ఆ పట్టుకొని పోయిన వారిలో ఒక ప్రార్థనా పరుడు ఉన్నారు. అదే సాతానికి టెన్షన్ అయింది. ఓ, ఎంతమందికి ఇది అర్థమవుతుంది. నీవు కష్టంలో ఉండవచ్చు, నీ వేదనలో ఉండవచ్చు, హల్లెలూయా, కానీ నీ ప్రార్థిస్తే, ఆమేన్, పాదాలం అనదర్ రీజన్. నీవు ప్రార్థించుటకు నీకు కొంచెం స్ట్రగుల్ మంచిది. స్ట్రగుల్ ఏం లేదని అనుకోండి, స్ట్రగుల్ ఏం లేకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే ఉదయం లేవు కానీ ప్రభు స్తోత్రం 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 అని స్టార్ట్ చేస్తారు. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇదే మన ప్రార్థన. లేకపోతే ఒక ఫ్యామిలీ ప్రేయర్, ఒక పాట, కొంచెం వాక్య ధ్యానం, కాపాడు కాపాడు ప్రార్థన, తర్వాత పోయి పండుకుంటారు. మధ్యలో ఒకటి దొరికిన అనుకోండి, ప్రభువా ఎందుకు తెలుసా, దేవుడు అనుభవిస్తున్నారు ఈ ప్రార్థన చేస్తే దేశముకు స్వస్థత కలుగుతుంది, నీ ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది. నీవు అనుకున్నారు ఎందుకు ప్రభు అది పర్మిట్ చేశారు, ప్రభు చెప్తున్నారు నేను కొన్ని కార్యం చేయటానికి నీ అగ్రిమెంట్ నాకు కావాలి. మనం ఒక అగ్రిమెంట్లోనికి ఎంటర్ అయితే నేను నెరవేరుతుంది. నీ వేదన అనుభవిస్తుంటే, నీ శ్రమ అనుభవిస్తుంటే, అది నీ ప్రార్థనకి ప్రయోజనకరమై మారుతుంటే, యు వండర్ఫుల్.
You're wonderful. సుగములో ఉండి నీ ప్రార్థన మరిచిపోతుంటే ప్రభు అంటున్నారు కాదు, నీ ప్రార్థన చేస్తేనే రేపెరుసలేము ఒక స్థితి మారుతుంది.